ఏలూరు జిల్లా చింతలపూడి జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య. జిల్లా ఏపీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ అజాద్ రాప్తాడులో ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్పై దాడికి నిరసనగా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు మద్దతు తెలిపిన జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో చింతలపూడి ఎస్ఐ కుటుంబరావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అజాద్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇటీవల జర్నలిస్ట్స్పై దాడులు పెరిగాయి అని అన్నారు. దెందులూరు, చింతలపూడి, ఇప్పుడు రాప్తాడులో ఇలా జర్నలిస్ట్స్పై రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు దాడులు చేయడం జర్నలిస్టులకి రక్షణ లేకపోవడం అని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి అని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అజాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ మరియు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పాల్గొన్నారు. ఆ యొక్క జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి మీద కూడా అల్లరిమొకలు దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే జర్నలిస్టులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు రైతులు ఏమీ కల్పించలేదు. భాగంగా అందులో భాగంగా కల్పించకపోవడం, మళ్ళీ పైగా ఎదురుదాడి చేయటం అనేది చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం చర్య ఇది. జర్నలిస్టులు కాపాడొస్తున్న ప్రభుత్వాలు ఈ విధంగా దాడులకు విసుగులు పిల్ల చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రభుత్వం చేసిందని మేము చెప్పం కానీ, ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం లాంటి పవిత్ర పార్టీ కార్యక్రమం కాబట్టి అక్కడ విధి నిర్వహణ చేయటువంటి యొక్క ఫోటోగ్రాఫర్ మీద అందరూ ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 50 మంది సుమారు దాడి చేయటం, అతను ఇప్పుడు ప్రాణాస్థితిలో ఉండటం అనేది జరిగింది. మరి ఇలాంటి దాడులు అనేవి వెంటనే ఖండించకపోతే, వారి మీద చర్యలు తీసుకోకపోతే ముందు ఇంకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము మా యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే మరియు మాకు మద్దతు తెలిపిన ఏపీఎఫ్ ఫెడరేషన్ కానీ ఇతర జర్నలిస్ట్ సంఘాలు అన్ని యొక్క పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా మా యొక్క జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు చింతలపూడిలో కూడా ఏదైతే ఈ జర్నలిస్ట్ మీద దాడులు అనేవి జరగకుండా చేయాలని, ఎవరైతే ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిపై దాడి చేశారు వారిని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేసి ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మా యొక్క చింతలపూడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కలిసి మా యొక్క ఫెడరేషన్, మా యొక్క యూనియన్ తరఫున ఇప్పుడు ఈ చింతలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వినతిపత్రం అందించాం. ఈ వినతిపత్రం ఇవ్వటమే కాదు, వెంటనే దానికి ఆ పత్రం ఇచ్చిన వెంటనే వారిని అరెస్ట్ చేయాలి, అప్పుడే మా జర్నలిస్టుల సంఘాలకి రక్షణ ఉంటుందని చెప్పేసి ముందు జరగకుంటాయని చెప్పేసి కోరుకుంటూ, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత.